ఈరోజు నేను మొబైల్ చూసేటప్పుడు ఏదో సౌండ్ వినిపిస్తూ ఉన్నింది. అప్పుడు నేను బయటికి వెళ్ళి చూస్తే ఒక ఆర్మీ ట్యాంక్ వెళ్తూ ఉన్నింది. ఫ్లిప్కార్ట్ లో వెళ్ళి నేనేం తీసుకొచ్చానో చూడండి. పదండి, దీన్ని అన్బాక్సింగ్ చేసే ముందు ఇది మీలో ఒకరికి గివ్ ఇస్తాను. జస్ట్ వీడియోని లైక్ చేసి ఏదో ఒక కామెంట్ చేయండి, నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఇదే ఇండియన్ ఆర్మీ ట్యాంక్. దీని కింద 3 బ్యాటరీస్ అయితే పడతాయి. ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు, పక్కనే ఒక స్పీకర్. ఈ క్యాప్ ని ఓపెన్ చేస్తే చిన్న చక్రాలు ఉన్నాయి. దీని ముందు 2, పైన ఒకటి, వెనకాల ఒక లైట్స్ ఇచ్చారు. దీన్ని ఆన్ చేస్తే ఈ ట్యాంక్ నిలబడి ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. దీన్ని స్టార్ట్ చేసి కింద వదిలేను. దీనికి ఏమైనా అడ్డం వస్తే ఇది ఆటోమేటిక్ గా రిటర్న్ అయిపోద్ది. ఇందులో ఫైరింగ్ సౌండ్ కూడా వస్తుంది. దీని లైట్స్ ఇది చాలా బాగా అయితే కనబడింది. ఇది మీకు కూడా కావాలంటే లింక్ ఇన్ బయో. ఈ రోజు నా తమ్ముడికి చాలా రకాల సూపర్ కార్స్ అయితే కనబడ్డాయి. నా దగ్గరకు వచ్చి ఆ సూపర్ కార్స్ ని తెచ్చిమన్నాడు. తర్వాత నేను ఫ్లిప్కార్ట్ లో పోయి నేనేం తీసుకొచ్చానో చూడండి. ఇదే ఈ మినీ సూపర్ కార్స్. ఇలాంటివి 3 వచ్చాయి. దీని వెనకాల ఒక పెద్ద ఇంజిన్ ఇచ్చారు. అరే, దీని బాడీ మెటల్ది. ఇంకోటి ఈ రెడ్ కలర్ సూపర్ కార్. దీని బిల్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ సూపర్ కార్ నా ఫేవరెట్. దీని కింద మెటల్, దీని వెనకాల ఒక పెద్ద స్లీపర్. ఈ 3 కింద పెడితే ఈ 3 అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే కనబడ్డాయి. తర్వాత వీటిని నడిపించి చూస్తే ఈ 3 చాలా లుక్ ఇచ్చాయి. ఇది నా తమ్ముడికి ఇస్తే ఇతను కూడా చాలా సంతోషపడ్డాడు. ఇది మీకు కూడా కావాలంటే లింక్ ఇన్ బయో. ఈ రోజు వీళ్ళిద్దరూ 2 ప్లేట్లు తీసుకొచ్చి ఒక డబ్బా తీసుకొని బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నారు. ఈ ప్లేట్ తో సరిగ్గా ఆడలేకపోయారు. వాళ్ళకి బెజారు కొట్టి కింద పడేశారు ప్లేట్లు. నా దగ్గరకు వచ్చి బ్యాడ్మింటన్ తెమ్మన్నారు. నేను ఈ బ్యాడ్మింటన్ కోసం నాకు తెలిసిన మా అన్న అసస్ స్పోర్ట్స్ షాప్ కి వెళ్ళాను. అక్కడికి పోయిన తర్వాత అక్కడ చాలా రకాల క్రికెట్ బ్యాట్స్, స్పోర్ట్ కి సంబంధించిన షటిల్ బ్యాట్స్ చాలా ఉన్నాయి. నాకు కావాల్సిన షటిల్ బ్యాట్ తీసుకుని వచ్చాను. దీన్ని ఓపెన్ చేసి ముందు ఒక లైక్ చేసి మీరు ఈ వీడియోని ఏ ఊరు నుంచి చూసారో కామెంట్ చేయండి. ఇదే ఈ టెన్నిస్ ర్యాకెట్ బ్యాట్. దీంతో 3 కాక్స్ ఇచ్చారు. దీని గ్రిప్ అయితే చాలా ఫిట్ గా ఉంది. బ్యాట్ మీద ఉన్న నెట్ చాలా రెస్పాన్స్ ఉంది. కాక్ ని దీని మీద కొట్టంగానే పైకి వచ్చేస్తుంది. వీళ్ళిద్దరికి ఇస్తే వీళ్ళిద్దరూ చాలా సంతోషపడ్డారు. రోజు నా తమ్ముడు తాళాలు తీసుకొని బీరువా ఓపెన్ చేస్తూ ఉన్నాడు. అతనికి అది ఓపెన్ కాలేదు. అతన్ని అడిగాను ఏం కావాలని. ఈ చిల్లర ఈ బీరువాలో పెట్టాలి అన్నాడు. అందుకోసం అతని కోసం నేనేం తీసుకొచ్చానో చూడండి. ఈ మినీ అల్మారే. దీని ముందు ఒక హ్యాండిల్, ఒక పెద్ద మిర్రర్, కీ హోల్ ఇచ్చారు. ఈ హ్యాండిల్ ని లాగితే కింద కంపార్ట్మెంట్ ఓపెన్ అవుద్ది. ఈ గేట్ ని లాగితే లోపల ఇంకా చిన్న అల్మారాలు. ఇంకో గేట్ ని ఓపెన్ చేస్తే ఒక పెద్ద కంపార్ట్మెంట్, దానితో పాటు కింద ఇంకో పెద్ద కంపార్ట్మెంట్, పైన ఇంకా చిన్న కంపార్ట్మెంట్. షర్ట్స్ తగిలించుకోవడానికి 3 క్లిప్స్ ఇచ్చారు. ఈ చిన్న గేట్ ని ఓపెన్ చేస్తే ఇందులో డబ్బులు కూడా పెట్టుకోవచ్చు. దీని బిల్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది నా తమ్ముడికి ఇస్తే ఈ గేట్ ని ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా అందులో పెట్టేశాడు. కొన్ని రోజుల ముందు నేను అడవికి వెళ్ళాను. అక్కడ దారి తప్పిపోయాను. ఇంకోసారి ఇలా జరగకుండా ఉండడానికి నేనేం తీసుకొచ్చానో చూడండి. ఇది ఒక ట్రాకింగ్ స్టైల్ బ్యాస్లైట్. ఈ క్లిప్ ని ప్రెస్ చేసి దీన్ని ఓపెన్ చేయవచ్చు. దీనితో చాలా ఫ్లెక్సిబుల్ ఉండే బెల్ట్ అయితే వచ్చింది. పైన ఒక మెటల్ ఏదైనా కోసుకోవడానికి, క్లిప్ మధ్యలో ఇంకో మెటల్, ఈ రెండింటిని వృద్ధి మంట కూడా చేయవచ్చు. ఇందులో ఒక చిన్న కంపాస్, దీనితో డైరెక్షన్ తెలుసుకోవచ్చు. సైడ్ లో ఒక చిన్న విజిల్, ఎమర్జెన్సీ మీద దీన్ని యూజ్ చేయవచ్చు. చేతిలో వేసుకుంటే ఇది చాలా లుక్ ఇస్తుంది. ఇది మీకు కూడా కావాలంటే లింక్ కామెంట్ బాక్స్ లో ఉంది, వెళ్ళి తెప్పించుకోండి. అలాగే ఇలాంటి గ్యాడ్జెట్స్ మీకు అతి తక్కువలో కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి, లింక్ బయోలో ఉంది. ఈ రోజు మా తమ్ముడు మొబైల్ లో స్పైడర్ మ్యాన్ వీడియో చూస్తూ ఉన్నాడు. అందుకని నా దగ్గరకు వచ్చి ఆ స్పైడర్ మ్యాన్ తెచ్చిమన్నాడు. అమెజాన్ లో పోయి అది తెచ్చేసాను. ఇదే ఈ స్పైడర్ మ్యాన్. ఇక్కడ నుంచి ఈ జిప్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ 2 బ్యాటరీస్ అయితే పడతాయి. వీటి లెగ్స్ అయితే ఇలా మూవ్మెంట్ ఇస్తాయి. సైడ్ లో ఒక ఆన్ ఆఫ్ బటన్, పైన పార్ట్ కూడా మూవ్మెంట్ ఇస్తుంది. దీనికి ఇచ్చిన గన్ తో ఫైర్ చేస్తాడు. లైట్ కూడా వెలుగుతుంది. ఆన్ చేస్తే ఇలా అయితే మూమెంట్ ఇస్తూ ఉంటుంది. దీనితో ఒక పెళ్ళ దీన్ని ఇక్కడ తగిలించాలి. నేను దీన్ని నేల మీద వదిలాను. ముందుకైతే వెళ్తూ ఉన్నాడు. దీని ఫైర్ చాలా బాగుంది. ఇది తీసుకెళ్లి నా తమ్ముడికి ఇస్తే అతను కూడా చాలా సంతోషపడ్డాడు. లాస్ట్ వీడియోలో కిడ్స్ ప్రొడక్ట్ అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోలో పెద్దోళ్ళకి ప్రొడక్ట్ తీసుకొచ్చాను. దీన్ని అన్బాక్సింగ్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి. క్రికెట్ లో మీ బెస్ట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేసి చెప్పండి. ఇదే ఈ ఎల్ఈడి ల్యాంప్. దీనితో ఈ యుఎస్బి కేబుల్ అయితే వచ్చింది. ఈ ఎల్ఈడిని ఏ డైరెక్షన్ లో అయినా రొటేట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఒక ఛార్జింగ్ పోర్ట్, ముందు వైపు 2 టచ్ బటన్స్ ఇచ్చారు. ఫస్ట్ బటన్ ని ప్రెస్ చేసి దీని బ్రైట్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకో బటన్ ని టచ్ చేస్తే కింద కూడా లైట్ వెలుగుతుంది. ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఇచ్చారు. మొబైల్ పెట్టి మూవీస్ చూడవచ్చు. దీని లోపల పెన్నులు కూడా పెట్టుకోవచ్చు. కరెంట్ పోతే ఇలా కూడా వాడవచ్చు. నిన్న మేము చేపలు పట్టడానికి చెరువులోకి వెళ్ళాం. మొబైల్ తీసి షూట్ చేస్తూ ఉంటే ఊరికే వాటర్ పడుతూ ఉన్నాయి. ఇంటికి వచ్చి మొబైల్ ని చెక్ చేస్తే స్పీకర్ నుంచి సౌండ్ రావడం లేదు. ఇంకోసారి ఇలా జరగకుండా ఉండడానికి అమెజాన్ కి వెళ్ళి నేనేం తీసుకొచ్చానో చూడండి. ఈ వాటర్ ప్రూఫ్ కవర్, ఇలాంటివి 2 తీసుకొచ్చాను. దీంతో పాటు ఒక ట్రెడ్ వచ్చింది. దీన్ని ఉక్కి తగిలించి వేలాడి తీయవచ్చు. ఇక్కడ దీన్ని 2 లాక్స్ అయితే ఇచ్చారు. దీన్ని ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుద్ది. అందులో మొబైల్ అయితే పెట్టుకున్నాను. దీంట్లో టచ్ అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. వాటర్ లో దిగి కెమెరా కూడా తీసుకోవచ్చు. ఇది ఇలా మెడలో కూడా వేసుకోవచ్చు. ఈ రోజు నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్ వీడియో అయితే చూశాను. దాని లోపల మస్త్ లైట్స్ అయితే కనబడుతున్నాయి. అప్పుడే నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. అప్పుడే నేను కామెంట్ బాక్స్ లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ నేనేం తీసుకొచ్చాను. దీని ప్రైస్ ఓన్లీ 350 రూపీస్. ఇది ఒక పెన్. లేకపోతే దీనిని ఓపెన్ చేసి చూస్తే దాని లోపల బ్యాటరీస్ అయితే పడతాయి. దీనిపైన ఒక బటన్ కూడా ఇచ్చి ఉన్నారు. దీన్ని చాలా ఈజీగా జోబ్ లో కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ పెన్ రాయడానికి కాదు, పార్టీ చేయడానికి. నేను దాన్ని గోడ మీద వేసాను. నక్షత్రం లాగా వెలిసిపోతున్నాయి. ఇది అయితే నా పార్టీలో చాలా బాగా యూజ్ అయ్యింది. మీకు కూడా ఇది కావాలంటే లింక్ కామెంట్ బాక్స్ లో ఉంది, వెళ్ళి తెప్పించుకోండి. అలాగే ఇలాంటి గ్యాడ్జెట్స్ మీకు అతి తక్కువలో కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ కామెంట్ బాక్స్.
ఈరోజు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎగ్ తినడానికి దాన్ని పగలగొట్టి దాంట్లో ఉన్న వైట్ పార్ట్ని డివైడ్ చేస్తూ ఉంటే పొరపాటున ఎల్లో పార్ట్ కూడా అందులో పడిపోయింది. అది దాంట్లో నుంచి తీస్తూ ఉంటే సరిగ్గా రాలేదు. ఇంకోసారి ఇలా జరగకుండా ఉండడానికి అమెజాన్ పోయి నేనేం తీసుకొచ్చానో చూడండి. అదే ఈ ఎగ్ సెపరేటర్, దీనితో ఈ పార్ట్ వచ్చింది. ఈ పార్ట్ ని ఇక్కడ తగిలించాలి. ఇక్కడ బ్లేడ్స్ ఉన్నాయి, ఈ హ్యాండ్ ని ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. తర్వాత ఒక ఎగ్ తీసుకొని దీని మధ్యలో పెట్టి కింద కొట్టా, బ్లేడ్స్ దాన్ని కోసేసాయి. దీని హ్యాండిల్ ని ప్రెస్ చేస్తే ఎగ్ పగిలిపోయింది. దీని ఎల్లో పార్ట్ దీని మధ్యలో ఉండిపోయింది, వైట్ పార్ట్ కింద పడిపోయింది. మీకు కూడా ఇది యూజ్ అనుకుంటే లింక్ కామెంట్ బాక్స్ లో ఉంది, వెళ్ళి తెప్పించుకోండి. అమెజాన్ లో ఏ ప్రొడక్ట్ అయినా 80-90% డిస్కౌంట్ తో కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి, లింక్ కామెంట్ బాక్స్ లో పిన్. ఇది ఒక యూనిక్ గ్యాడ్జెట్, చిన్న పిల్లలు దాన్ని చాలా ఇష్టపడతారు. ముందు నుంచి చూస్తే ఇది ఒక మనిషి లాగా ఉంటుంది. దీని మీద ఒక బటన్ ఇచ్చారు. నేను దీని ట్రిగర్ ని ప్రెస్ చేయగానే దీనితో ఒక కార్ వచ్చింది. ఈ కార్ దీని నోట్లో అయితే ఫిక్స్ అవుతుంది. ఈ కార్ ని ఇలా ఓపెన్ చేసి లోపల బెలూన్ తగిలించి తర్వాత ఇలా దీన్ని బయటకు తీసుకోవాలి. ఈ ట్రిగర్ ని ప్రెస్ చేస్తే ఈ బెలూన్ లో అయితే గాలి స్టోర్ అవుతుంది. పైన ఇచ్చిన బటన్ ని ప్రెస్ చేస్తే ఈ కార్ స్టార్ట్ అయ్యి చాలా ఫాస్ట్ గా అయితే వెళ్ళింది. అమెజాన్ లో ఇలాంటివి ఏ ప్రొడక్ట్ అయినా 80-90% డిస్కౌంట్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ కామెంట్ బాక్స్.